been on ghosts as a kid. Now I got a house full of kids. Where I keep with me is sick. Keep making that money fit. I've been on ghosts as a kid. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. సో బాయ్స్ గుడ్ మార్నింగ్ అండ్ ఇట్స్ సండే టుడే అండ్ ఈరోజు ఒక బైక్ రైడ్ ఉందన్నమాట. అస్సలు పడుకోలేదు, హార్డ్లీ ఒక 2 hours స్లీప్ ఉండే అనమాట నాకు ఫర్ ద ఫస్ట్ టైం. బట్ వెళ్దామని ఫిక్స్ అయినా కదా అందుకని చెప్పి వెళ్తున్నా. బైక్ అయితే ఇక్కడ నేను ఆన్ చేసి వార్మప్ చేయను, ముందుకు తీసుకెళ్ళి వార్మప్ చేసిన లేదు, అందరు లేస్తారు ఇప్పుడు. సో టైం వచ్చేసి 5:35 అయిందనమాట ఎర్లీ మార్నింగ్ అండ్ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళిపోయాను అండ్ 6:00 దగ్గర ఐకే దగ్గర మన మీటింగ్ పాయింట్ అనమాట. సో నాకైతే ఇక్కడ నుంచి ఒక 25-26 kilometers వస్తుంది ఐకియా ఇంటి నుంచి. సో యా లెట్స్ గో అండ్ నేనైతే డైరెక్ట్ మిమ్మల్ని అక్కడే కలుద్దాం అనుకుంటున్నా ఐకియా దగ్గర. గైస్ నేనంటే లొకేషన్కి వచ్చేసిన కానీ మన వాళ్ళు ఎవరు రాలే అనమాట. సో ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ టీ, కొంచెం ఛాయ్ పడితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఛాయ్ తాగడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఉండొచ్చు. సో యా 1 hour later. సో బాయ్స్ మన అయితే అందరు వచ్చేసినారు, మొత్తం 4 bikes ఉన్నాయన్నమాట. ఒకటి మన జీటీ, ఒకటేమో హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 అనమాట, ఇంకొకటి నింజా 1000 SX అండ్ ఇంకొకటి హయాబూసా. సో యా లెట్స్ గో. ఇప్పుడైతే మనం హిల్ పార్క్ వెళ్తున్నాం అన్నమాట. సో యాక్చువల్ ప్లాన్ అయితే అదే, హిల్ పార్కే. నింజా 1000 ఉంది కదా, ఇది రీసెంట్గా తీసుకున్నారనమాట. మీరు చాలాసార్లు నా వీడియోస్లో చూసి ఉంటారు, నింజా 650 ఉంటుండే కన్నకి ఆయనది అనమాట. అది ఈ గాట్ ఇట్ రీసెంట్లీ. ఫ్లైఓవర్ అయితే క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. నా బండి అయితే లాస్ట్ ఒక 3-4 months నుంచి ఘోరం అంటే ఘోరంగా లౌడ్ అవుతుంది. స్టార్టింగ్ అయితే ఎస్ఎస్ మోటివేషన్గా లౌడ్ అయింది, దాని తర్వాత వెనమ్ పర్ఫార్మెన్స్ స్టీల్ వచ్చినాక లౌడ్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినా కదా ఇంకా లౌడ్ అయింది ఇప్పుడు. అండ్ ఈ స్ట్రీట్ రోడ్ 750 చూస్తున్నారు కదా, దీనిలో వాన్సన్ హైన్స్ స్లిప్ ఆన్ ఉందన్నమాట. కాకపోతే అంత లౌడ్ ఏం లేదు, అది అంత సౌండ్ ఏం రావట్లేదు. దాంట్లో వూల్ రీఫిల్లింగ్ చేపియాలంట, చాలా తక్కువ వస్తుంది నాయిస్ దాన్ని. మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకు మైక్లో, బట్ యా దట్ లుక్స్ వెరీ సిక్ దిస్ బైక్. మనం రైట్ తీసుకోవాలి. నాకు ఇదంతా చూస్తుంటే మన కేరళ ట్రిప్ గుర్తొస్తుంది, ఎందుకంటే కేరళకి వెళ్ళడం ల్యాండ్ వెళ్తాం అనమాట. ఇదే హైవే కేరళకి వెళ్ళడానికి. హెల్మెట్ లేదు, ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు, పడ్డారంటే. ఈ ఏరియాలో యాక్చువల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కదా. సో ఈ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం
మొత్తం దీంతో కుదిరితే డ్రాగ్ చేద్దాము. ఐ యాక్చువల్లీ వాంట్ సీ ది పవర్ డిఫరెన్స్ స్ట్రీట్ రోడ్ 750 అండ్ మన జీటీ 650. ఇక్కడ నన్ను కాలు దొరికితే ఒక చిన్న డ్రాగ్ వేద్దాము. అమ్మాయి చీల రోడ్ ఊరికే పక్కన నుంచి మెల్లగా టెంపరేచర్ డ్రాప్ అవుతుంది బాయ్స్, చలి స్టార్ట్ అవుతుంది. కానీ నింజా 1000లో కూడా ఎగ్జాస్ట్ ఉంటే బాగుంటుండే. గాయ్స్ మంచి రోడ్ అయితే ఎంటర్ అయిపోయినాం మనము. ఇక్కడ నుంచి బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. ఫ్లైట్ పోతుంది, మీకు అనిపిస్తుందో లేదో. స్టార్ట్ చేస్తారు ఇప్పుడు 250లో 260 పోవడము. మన ఈరోజు ఫుల్ గేర్ వేసుకున్నాడుగా, రైడింగ్ షూస్, రైడింగ్ జాకెట్. ఈరోజు ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంది, నార్మల్ దానికన్నా ఎక్కువ ఉంది ఈరోజు ట్రాఫిక్ అయితే. అండ్ హిల్ పార్క్ అయితే నార్మల్గా 100 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. నేను యాక్చువల్లీ మన 3000 సబ్స్క్రైబర్స్ మీటప్ కూడా అక్కడే పెట్టినాము. అంటే ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళాము. అప్పుడు కూడా దగ్గరగా 35 మెంబర్స్ వరకు వచ్చినారు అన్నమాట. అరే మనోడిది ఇండికే ట్రెక్కిపోయింది. చిన్న చిన్న రాళ్ళు తగులుతున్నాయి, హార్లు వెనక వెళ్తుంటే దానికి మట్టుగడు లేదు కదా. హిల్ పార్క్ వెళ్ళే దారిలో చాలా ఏమో విలేజెస్ వస్తూనే ఉంటాయి. సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా చాలా మందికి తెలుసా తెలియదు కానీ హార్లేస్లో అయితే చైన్ ఉండదు అన్నమాట, ఓన్లీ బెల్ట్ ఉంటుంది. ఫిఫ్త్ గేర్లో లిమిటర్ కొట్టినా అంటే ఈజీలీ 160 టచ్ అయింది బండి. అండ్ నేను ఎంత స్పీడ్ వెళ్ళానో గెస్ చేయండి, క్రేజీ. ఎందుకంటే యాక్చువల్లీ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉన్నప్పుడు 160 టచ్ కానీ, ఐ మీన్ ఫిఫ్త్ గేర్లో లిమిటర్ టచ్ కానీ చాలా టైం పడుతుండే. కానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత బైక్ ఇస్ బ్రీతింగ్ వెరీ ఈజీ అన్నమాట, ఎక్కువ కష్టపడదు లేదన్నమాట రెడ్ లైన్ అవ్వడానికి. ఇట్స్ రెడ్ లైన్ ఫ్రెండ్లీ నా, రెడ్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. బండితో నాకు ఒక లవ్ అండ్ హెట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అన్నమాట. అప్పుడప్పుడు అస్సలు నచ్చదు, అప్పుడప్పుడు యూనో ఐ ఫీల్ ఇట్ ఇస్ అమేజింగ్. ఈ హార్లేది వెనక డిస్క్ రోటర్ ఉంటుంది కదా, అది లిటరలీ నా బండి ఫ్రంట్ రోటర్ అంత ఉందన్నమాట. నాకు తెలిసి దాని బ్యాక్ బ్రేకింగ్ కూడా అమేజింగ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ లిమిటర్ టచ్ అయిపోయినా నేను, 7200 వరకు వెళ్ళినట్టుంది ఆర్పిఎం.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం బాయ్స్. బాబా సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, అంటే సన్ రైజ్ అయిపోయింది. ఓ సర్ప్రైజింగ్లీ ఎవరు లేరు ఈరోజు. Eternity later. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడైతే మనం వచ్చేసినాం అనమాట. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో బైక్ చూడండి అక్కడ, అది వేరే టీమ్ అనమాట, ఇది మన టీమ్. దిస్ ఇస్ అ స్ట్రీట్ రాడ్ 750, నా బండి బూసా అండ్ నింజా 1000. వి జస్ట్ హ్యాడ్ ద బ్రేక్ఫాస్ట్. సో యా, ఇట్ వాస్ అ గుడ్ రైడ్. మనం ఒక 100 కిలోమీటర్స్ కవర్ చేసి ఉంటున్నాము. సో బాయ్స్, వీఆర్ హెడింగ్ బ్యాక్ ఫ్రమ్ ద రైడ్ అండ్ ఆల్మోస్ట్ అన్ని బండ్లు నడిపేసిన ఈరోజు, అన్నింటి ఒక వీడియో చేసిన. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ వీడియోస్ దిస్ వీక్. సో ఐ గెస్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.